దండంరా అయ్యా. ఏందిది గిన్నెలు కనబడతాలా? అయితే అయితే ఏంది కడుగు ముద్దిస్తానని చెప్పి గిన్నెలు కడమంటావా? నేను కడగా కడగా అంటే నువ్వు చపాతీ కర్ర తీయంగానే గజగజ వణిగిపోయి అంట్లో గడిగేస్తా అనుకున్నావు, అంటే గిన్నెలన్నీ గడిగేస్తా అనుకున్నావు, అది కల్లో కూడా జరగని పని. నెత్తి పగులుతుంది. ఏంది గొర్రాయి చూస్తున్నా? ఏమి లేదులే. మరి కడుగుపో మళ్ళా. సిరి, ఇది ఎలా కడగాలో చూపించవా ప్లీజ్? ఇది ఎముడికి మూడు సినిమాలలాగా. నేను అల్లా నరేష్ కాదు, నువ్వు హీరోయిన్ కాదు. నీ ప్లాన్ నాకు తెలుసు, కానీ వెళ్ళి కడు. పగలు కొడుతున్నావా? సరిగ్గా గడువు, లేకుంటే చేతులు ఇరుగుతాయి. ఏంది అలా చూస్తున్నా? కళ్ళు దించు, లేకుంటే గుడ్లు పీకుతా. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. వద్దులే, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎరా కడుగుతున్నాగా, ఆరిపోయే దాని మీద పెట్రోల్ పోద్దామని వచ్చినావా? పోరా. ఓ నో. ఏంటి బయలుదేరుతున్నావా? అమ్మకు చెప్తా. ఏమని చెప్తావురా? అందుకని నాకు లోపలి తీసుకెళ్ళి వెచ్చా గొడ్లు కొడతా మీ అమ్మ నేనున్నావు అని చెప్తా. ఓ నో. రే, లోపలికి పోయినా మీ అమ్మ నన్నే కొట్టుద్దిరా. చెప్పాకరా ప్లీజ్ రా, బెదిరించండి రా. పోరా ప్లీజ్ రా, చెప్పకరా మీ అమ్మకి. అది అలా రా దారికి, అడిగినప్పుడు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీల? దండంరా అయ్యా. ఏంటి పని ఆపేసి వారితో ముచ్చట్లాడుతున్నావు? ఏం లేదు, వాడేమంటున్నాడంటే అందంగా ఉండే అమ్మలు అంట్లు కడగకూడదు నానా, నాన్నలే కడగాలి అని అంటుంటే కరెక్ట్గా చెప్పావు నానా, అందంగా ఉండే అమ్మలు ఎప్పుడు అంట్లు కడగకూడదు,
ఇంట్లో నాన్నలే కడగాలి, అదే సృష్టికి మూలం అని చెప్తున్నా. అంతే, నాన్నలే కడగాలి. అందంగా ఉండే అమ్మలు ఎప్పుడు కడకూడదు అంట్లు, అవునా? అంతే, ఇంకేం లేదు, అదే చెప్తున్నా వాడికి. అట్లనా? సరేలే, నువ్వు కడుగు. ఇది పెద్ద అందగత్తే, దీన్ని మళ్ళీ నేను పొగట్టం. ఏంది గొనుగుతున్నావు? ఏం లేదు, నీ కళ్ళు నీ పేదాలు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. నీ నడక అచ్చం కోడికాళ్ళ, చిచి హంస నడక లాగుంది తెలుసా? అదే అనుకుంటున్నా. ఏం లేదు, అంతే. అవునా? నువ్వు ఎంత పొగిడినా కడగటం మాత్రం ఆపు, సరేనా? కడుగుతాను, పొగుడు, ఓకేనా? సిరి, కడటం అయిపోయింది, ఓకేనా? సిరి, ముద్దిస్తానా? మస్తు షేడ్స్ ఉన్నారా నీల? అవునా రామరి? ఎందుకే ముట్టుకే చేసావు? ముద్దిస్తా అన్నావుగా. ఇస్తా, కానీ ఇల్లు ఉడవాలి కదా. గిన్నెలు ఒక్కటే అనుకున్నా, ఇల్లు కూడా ఉడవాలనా? మరి ఊరికి వచ్చిద్దా ముద్దు. అరే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో నీ ఆయుధం, ఉడుపో. నేను ఊడవను. బాగా బరి తెగించావు. ఊడవవా? సీపిరి తిరిగేసేనా? ప్రతి దానికి నెత్తి పగులుతుంది, చీపిరి తిరిగేసేదా నాకు సిరి? ప్రేమగా చెప్పు, సరేనా? సరే విష్ణు, పోయి ఇల్లు ఉడుపు. ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఇదొక హఠాత్ పరిణామం. స్టార్ట్ మ్యూజిక్. ఎందుకే నెత్తిన కొట్టావు విష్ణు? పనులు చేసేసి కాళ్ళు చేతులు నొప్పుడుతున్నాయి. కాఫీ తీసుకొని రావా ప్లీజ్. ఇదేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేవు, ఇదొక్కటే ప్లీజ్, ఒక కప్పు కాఫీ. కాఫీ ఇస్తే ముద్దిస్తావా? ఓకే, డన్. విష్ణు, కాఫీ సూపర్. థ్యాంక్ యూ. సరే, ఇస్తారా? నా మాట నేను తప్పు. ఏంటిది ముద్దు? ఇస్తానన్నా ఇచ్చేసి అంతే.
ఇది అన్యాయం నేను ఒప్పుకోను నేను అడిగింది అలా కాదు మరి ఎలా కావాలి లిప్ టు లిప్ కావాలి ఏదోటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో అంతలేదు నేను ముద్దిస్తానన్న ఇచ్చా అంతే సిరి ఇది తూచ్ నేను ఒప్పుకోను ఏం చేస్తావ్ ఆ ఏం చేసుకుంటావ్ చేసుకో నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది